హైడ్రా 100 రోజుల మార్క్ ను టచ్ చేసింది. ఆక్రమణల కూల్చివేతల్లో ట్రిపుల్ సెంచరీని క్రాస్ చేసింది. కానీ వివాదాలు, విమర్శలు, ఫిర్యాదులతో హైడ్రా దూకుడుకు బ్రేక్ పెట్టయింది. 100 రోజుల వేళ మరో సవాల్ ఎదురైంది. హైడ్రా ఆర్డినెన్స్ చట్టవిరుద్ధం అంటూ పిటిషన్ దాఖలైంది. హైడ్రా 100 డేస్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఏర్పడి నేటికి సరిగ్గా 100 రోజులు. విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం గత జూలై 29న హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ని విడుదల చేసింది. హైడ్రా కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను నియమించింది. రేవంత్ సర్కార్ సంకల్పం మేరకు మహానగరంలో చెరువులు, కుంటల్లో భూ ఆక్రమణాల తొలగింపుపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. 100 రోజుల్లో 310 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కబ్జాకు గురైన 144 ఎకరాల చెరువులు, కుంటల భూముల్ని పరిరక్షించింది. ఇది హైడ్రా దూకుడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్. రెండో వైపు చూస్తే ఎన్నెన్నో విమర్శలు, వివాదాలను ఫేస్ చేసింది హైడ్రా. సంగారెడ్డి జిల్లాలో భవనాల కూల్చివేతపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా దూకుడును ప్రశ్నించింది. మరోవైపు మూసీ మిషన్ హైడ్రాపై విమర్శకులకు, వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్కు హైడ్రాకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడుకు కాస్త బ్రేక్ పడింది. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చామన్న హైడ్రా దురాక్రమణలను మాత్రం వదలమని స్పష్టం చేసింది. ఇప్పుడు చెరువుల పునరుజ్జీవంపై దృష్టి సారించింది హైడ్రా. హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఇటీవల స్పష్టం చేసింది. అయితే 100 రోజుల వేళ హైడ్రాపైకి మరో యార్కర్ దూసుకు వచ్చింది. హైడ్రా ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేసిన పిల్పై కోర్టు విచారణ చేపట్టింది. 3 వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ సీఎస్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఇది హైడ్రా 100 డేస్ రిపోర్ట్. ఇక వాట్ నెక్స్ట్ వేచి చూడాల్సిందే.